అందరికీ నమస్కారం. నా పేరు సవీనా. ఈరోజు నేను భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 40-42 శ్లోకాస్ చెప్పబోతున్నాను. అధర్మో విభవత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్ట్వా సువాష్ణీయ జాయతే వర్ణ సంకరః. భావం: అధర్మం రాజ్యం వెళితే ఇంట్లో ఉండే స్త్రీలు కూడా పాడైపోతారు. ఇంట్లో ఉండే స్త్రీలు పాడైపోతే సమాజం నాశనం అవుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియః. భావం: యుద్ధంలో అందరూ మరణిస్తే వర్ణ సంకరం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళందరూ చనిపోతే చిన్నవారికి కులధర్మాలు ఎవరు చెప్తారు? పెద్దవారందరూ చనిపోతే పితృదేవులకు పిండాలు ఎవరు పెడతారు? అంతా దుఃఖమే ఉంటుంది అని అర్జునుడు అంటున్నాడు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వతః. భావం: వంశంలో ఉన్న ఆచారములను నశింపజేసి దుష్ట సంతానాన్ని కలిగించిన వారి పాపకర్మల వలన జాతి ధర్మం మరియు కులధర్మం నాశనం అవుతుంది. ధన్యవాదాలు.